ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ పూజా విధానం అనేటువంటి సనాతన ధర్మం ఒక ప్రధానమైన అంశం అద్భుతమైన విషయములు ఏంటంటే సనాతన ధర్మంలో అటు పూజలు ఉంటాయి ఇంకోవైపు జపము ఉన్నది మరొక వైపు ధ్యానము విధానం కూడా చెప్పారు యోగము కూడా తెలియజేశారు అలాగే సంకీర్తన నాదోపాసన ఇవి కూడా ఉన్నాయి ఇక ఆంతరికమైనటువంటి మానసిక పూజలు కూడా చెప్పారు ఎన్ని మార్గములు సనాతన ధర్మంలో ఉన్నాయో తెలుసుకోవాలి అది అద్భుతమైన అంశం ఈ మార్గములు ఎన్ని రకాలు ఉన్నాయో పరతత్వాన్ని వారి వారి జీవ లక్షణాలను అనుసరించి శాస్త్ర పద్ధతులను అనుసరించి భిన్న విధములుగా పూజించే పద్ధతులు ఉన్నాయి ఎందుకు ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయంటే జీవులు ఎన్నో రకాలుగా ఉంటారు కనుక వారి వారి సంస్కారాలను అనుసరించి ఏర్పడ్డ జీవ లక్షణాలు ఒక్కొక్క దాని ఎందుకు ప్రీతిని ఏర్పరుస్తాయి కనుక శాస్త్రము చెప్పిన మార్గముల్లో దేని ఎందుకు ప్రీతి కలిగిందో దాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి వైదికమైన అమ్మవారి పూజలో ఎలా ఉంటుంది అంటే అందులో పూజించేటువంటి అమ్మ స్వరూపాన్ని రెండు విధాలుగా చెప్తున్నారు ఎన్మే సాక్షాత్పరం రూపం దుష్టవానసి భూధర అనంత శిర్ష నయనం అనంత చరణం మహత్ సర్వశక్తి సమాయుక్తం ప్రేరకం యత్పరాత్పరం అమ్మవారిని మనం ఒక యంత్రమునందుగానే రూపమునందు కానీ ఆరాధిస్తున్నప్పటికీ దృష్టి ఎలా ఉండాలి ఇది తెలుసుకోవాలని ఆలయాలకు వెళ్తాం నమస్కారం చేస్తాం కానీ నమస్కరించే దృష్టి ఎలా ఉండాలంటే జగన్మాతను మనం ఏది ఉపాసిస్తున్నామో ఆ స్వరూపము విశ్వరూపం అనే భావనతో ఆరాధించడం ఉత్కృష్టమైనది అని తెలియ తెలియజేస్తున్నది విశ్వరూపం అంటే ఏదైతే ముందు హిమవంతునికి దేవతలకు అమ్మవారు చూపించారో ఆ విశ్వరూపాన్ని పూజించడం ఇదే మన గీతలో కృష్ణ విశ్వరూపంగా చూపించారు అదే శివ పురాణంలో శివ విశ్వరూపంగా పురాణంలో గణేశ విశ్వరూపంగా అంటే పరమేశ్వరుని విశ్వరూపునుగా దర్శించడం ఇది ప్రధానం ఆ పరమేశ్వరుని ఏ అభీష్ట నామరూపాలు తుపాసిస్తున్నావో అతడే విశ్వరూపుడిని ఎరుక్క కలగాలి అంటే విశ్వములో చూస్తున్న ప్రతిదీ కూడా ఆయన స్వరూపమే అనంత శీర్ష నయనం అనంత చరణం మహత్ లెక్క కందని శీర్షములతో అంటే శిరస్సులతో నయనములతో చరణములతో ప్రకాశిస్తూ సర్వశక్తి సమాయుక్తం ఈ మాటలు చాలా లోతైనవండి భావం పెట్టి వినాలి సర్వశక్తులతో కూడినటువంటిది ప్రేరకం సర్వ జగత్తికి ప్రేరణ కలిగించేది పరాత్వరం సర్వోత్కృష్టమైనది అయినటువంటి నా విశ్వరూపాన్ని తదేవ పూజయే నిత్యం దానిని పూజించాలి ధ్యాయేత్ స్మరేత్ దాన్నే ధ్యానించాలి స్మరించాలి ఇది చాలా ఉత్కృష్టమైనది ఇంకా రెండవది ఏమిటంటే నా వైనటువంటి దివ్యమంగళ విగ్రహముల్ని ధ్యానించడం అంటే విశ్వరూప ధ్యానం ఒకటి రెండు దివ్యమంగళ విగ్రహములు అరుణాం కరుణాతరంగితాక్షిం అని చెప్పినట్లయినా విధంగా వీణుని మిట్టుతున్న సరస్వతి రూపము పద్మముల ధరించిన లక్ష్మి రూపము ఇలా అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహములు ఏవి శాస్త్రం వర్ణించిందో ఆ రూపాలను ధ్యానించడం రెండవది కనుక మొదటి పద్ధతి విశ్వరూపం రెండవది ఉపాస్యమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఇది మంత్రముల యొక్క అధిదేవతలుగా చెప్పబడుతున్న రూపములే లక్ష్మీ సరస్వతి ఇత్యాదులు ఇవన్నీ విశ్వరూపుణైన అమ్మవారి రూపములే ఈ రెండు విధములుగా ధ్యానించి ఆరాధించాలి ఇచ్చే తత్పథార్చాయ స్వరూపం కథితన్నగా అయితే తరించాలి అంటే ఎటువంటి బుద్ధితో ఆరాధించాలో చెప్తున్న తల్లి ఇది సాధకులైన ప్రతి వాళ్ళు అలవరుచుకోవాలండి ఈ పూజలు చేసేవాళ్ళు జపాలు చేసేవాళ్ళు మంచి పని చేస్తున్నందుకు అభినందించాలే కానీ ఆ చేస్తున్నది అమ్మవారు చెప్పిన మాటలు ఊతముతో చక్కగా చేయగలిగే ఒక పద్ధతి నేర్చుకోగలిగాలి ఏ విధంగా అంటే శాంత సమాహిత దంభాకార వివర్జిత తత్పరోభవ తజ్జాదేవరడం వ్రజా ముందుగా శాంత మనస్కుడై అంటే మనస్సు అల్లకల్లోలము లేని పరిస్థితి తెచ్చుకొని సమాహితమన అంటే ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగి అంటే చంచలంగా ఉన్న మనస్సును నిగ్రహించి దంభ అహంకార వర్జిత ఆడంబరము అహంకారము లేకుండా భవ తత్పరుడై అంటే ఆ దేవత ఎందుకు ప్రీతి కలిగి ఏకాగ్రముతో తద్యాజి యాజి అంటే యజనము చెయ్యుట అంటే అర్చించుట అని అర్థం అలా తత్పరుడై అర్చించాలి తదేవ శరణం వరజా అదే సర్వస్వమనే భావనతో శరణు వేడాలి తదేవ చేతసాపస్య సాపస్య జపధ్యాయస్వ సర్వదా ఆ స్వరూపమనే హృదయంతో చూస్తూ జపించి ధ్యానించాలి ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకుంటే చాలు హఠాత్తుగా ఈ శాంతము ఏకాగ్రత సిద్ధించము అది సాధనతో నెమ్మదిగా తెచ్చుకోగలగాలి అందుకే జయించరానటువంటి కామక్రోధాదుల్ని సాధనతో జయించి వైరాగ్యము శాంతము మొదలైనటువంటి సులక్షణాలు ఏర్పరచుకుని ఆ వైరాగ్యము ద్వారా అభ్యాసము ద్వారా మనస్సుని నిగ్రహించి ఆడంబరము అహంకారము లేకుండా తత్పర భావంతో యజనము చేయడం శరణు వేయడం ధ్యానించడం జపించడం నాలుగు పద్ధతులతో నన్ను ఆరాధించాలి అని అంటే అందులో యజనము అంటే పూజ అర్థం బాహ్యమైనటువంటి ప్రక్రియ యజనం అది చెయ్యాలి అదేవిధంగా జప ధ్యాయస్వ చేత హృదయంతో చూడు ధ్యానించు జపించు అంటే ఇన్ని పద్ధతులుగా చేసింది పూర్ణమైన పూజ అవుతుంది అన్నన్యయా ప్రేమయుక్త యజ్ఞేర్యజ తపోదానై మామేవ పరితోషయ ఇటువంటి వాడు సత్కర్మలు ఆచరిస్తాడు తపస్సులు చేస్తాడు దానములు చేస్తాడు కానీ ఇవన్నీ కూడా నా తృప్తి కలి చేస్తాడు అంటే పరమేశ్వరి ప్రీత్యర్థం అంటూ యజ్ఞ దాన తపకర్మలు ఆచరిస్తాడు ఆచరించేటప్పుడు నాపై అటువంటి అతనికి అంటే పరాభక్తుడికి ఎటువంటి భక్తి ఉంటుందంటే అనన్యయ ప్రేమయుక్త భక్త్యా అన్యము కాని అంటే వేరు కాని చిత్తముతో ప్రేమయుక్తమైన భక్తితో ఈ మాటకు అర్థం ఏంటంటే వేరు కాని అంటే అర్థం తన ఆత్మ ఆత్మరూపముగా ఉన్నది అమ్మయే అనే భావంతో చేయడమే అనన్య భక్తి భగవంతుడికి నేను వేరు కాను అనే భావన అనన్య భక్తి అదే విధంగా భగవంతుడు తప్ప అన్యము లేదు అనే భావన కూడా అనన్య అనన్య భక్తి భక్తికి ఇంత విశేషమైన అర్థం ఉందండి ఇది కాకుండా ఈ దేవుడి తప్ప ఇంకో దేవుడిని పూజించను అనేది అనన్య భక్తి కాదు అసలు ఆ దైవము తప్ప మరొకటి లేదు ఉన్నదంతా ఆ దైవ స్వరూపమే అంటే సర్వము అమ్మయే అదే విధంగా నాలో అంతఃకరణలో ఆత్మగా ఉన్నది కూడా అమ్మయే అనే భావంతో కూడిన అనన్య ప్రేమయుక్త భక్త అందులో ప్రేమ మాత్రమే ఉంటుంది పరాభక్తిలో ప్రేమ మాత్రమే ఉంటుంది సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని మద్భావమాశ్రిత నిరంతరం దేవీ భావనతో అతడు తపోదానములు ఏమి చేసినా ఏ కర్మ చేసినా నా ప్రీతిగా చేస్తాడు అంటే భక్తుడు సత్కర్మలు మానడు భక్తుడిని అయిపోయిన జ్ఞానిని అయిపోయిన కర్మలు మానిస్తే వాడు భ్రష్టు అంటారు కానీ భక్తుడు నాకు అర్పణ బుద్ధితో నా ప్రీతికే చేస్తాడు ఇత్తం మమ అనుగ్రహతో మోక్షసే భవబంధన అతడు క్రమంగా నా అనుగ్రహాన్ని పొంది సంసార బంధన్ నుంచి మోక్షం పొందుతాడు అని అమ్మ అటువంటి అభియమిస్తున్నది నమస్కరిస్తూ స్వస్తి నిజ ఆశీజమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం మహతాం దంతి దంతవత్ వచ యాతిచ అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరివిధాలుగా శరణాగతి చేస్తూ భగవద్ అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని క్రాంతిని పొందుతూ ఈ నిజ ఆశ్వైజమాస శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ నిజ ఆశ్వేజ మాసంలో పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతి ఈ విశ్వమంతా కూడా చక్కనైనటువంటి క్రాంతిపూర్ణమైనటువంటి గతిని పొంది మన జీవనంలో కూడా మనకు క్రాంతిని అందజేస్తూ ఉన్నది కనుకనే ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని క్రాంతిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పెద్దలు ఇలా మనకు బోధిస్తూ ఉన్నారు చూడండి ఈరోజు చక్కనైనటువంటి క్రాంతి విషయాన్ని ఇలా చెప్తూ ఉన్నారు నిర్గత్య భూయ మహతాం దంతి దంతవత్ మన జీవనంలో మన నోటు నుండి ఏదైనా ఒక మాట విడుబడితే మనం ఆచరించేటువంటి కర్మలైనా సరే మన మనస్సులో మనం తీసుకునేటువంటి సంకల్పమైనా సరే దంతి దంతవత్ ఇలా ఉండాలి అంటూ ఉన్నారు ఏమిటండి దంతి దంతవత్ అంటే ఏమిటి అంటే ఏనుగు దంతములాగా ఉండాలి అంటూ ఉన్నారు ఏనుగు యొక్క దంతములాగా మనం తీసుకునేటువంటి ఆలోచన ఉండాలట ఏనుగు యొక్క దంతములాగా మనం చేసేటువంటి పనులు ఉండాలట ఏనుగు దంతములాగా మన నోటి నుండి విడువడినటువంటి మాట ఉండాలట అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏమిటండి ఏనుగు యొక్క దంతములాగా ఉండడం ఏమిటి అంటే ఏనుగు యొక్క దంతము ఒకసారి పుట్టి బయటకు వచ్చాక మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళదు మళ్ళీ తిరిగి ఎప్పటికీ కూడా ఏనుగు దొంతము కావాలని ఆ ఏనుగు తన యొక్క దంతాన్ని కప్పెట్టుకుందామని మనలా ప్రయత్నించినా కూడా ఏనుగు చేయలేదు ఒకసారి అది బయటికి వస్తే బయటనే ఉంటుంది అదేవిధంగా మన మనస్సులో ఏదైనా ఒక సంకల్పం ఆచరిస్తే ఆ సంకల్పము మీద యావ జీవితాంతము కూడా నిలబడి ఉండాలంటూ ఉన్నారు మన నోటిలో నుంచి ఒక వాక్కు బయటికి వస్తే ఆ వాక్కు మీద మనం జీవితాంతము కూడా ఆ వాక్కు కొరకు కట్టుబడి ఉండాలి అంటూ ఉన్నారు మనం ఏదైనా ఒక కర్మ ఆచరిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కర్మ నుండి బయటకు రాకూడదు ఆరంభించినటువంటి కర్మ నుండి అని అంటూ ఉన్నారు అందుకే అంటుంది శాస్త్రం చూడండి నిర్గత్య నవిషేద్ భూయ మహతాం దంతి దంతవత్ ఇలా మన మనస్సులో చేసేటువంటి సంకల్పాలు కానీ మనం ఆచరించేటువంటి క్రియలు కానీ మనం మాట్లాడేటువంటి మాటలు కానీ దంతి దంతవత్ ఇలా కనుక ఉన్నట్లయితే మనము మహత్తు కలిగినటువంటి వారముగా ఈ లోకంలో గుర్తింపబడతాము అని అంటూ ఉన్నారు అలా కాదనుకోండి ఇలా ఆచరిస్తే మనము మహత్తును పోగొట్టుకుంటాము అంటూ ఉన్నారు ఎలా ఆచరిస్తేనండి అది కూడా చెప్తోంది మనకు శాస్త్రము చూడండి కూర్మగ్రీవేవ వచ నాం వచ కూర్మగ్రీవేవ కూర్మము అంటే తాబేలు గ్రీవ అంటే మెడ కూర్మగ్రీవేవ నీచానాం వచ చ మహత్తు లేనటువంటి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క క్రియలు వారి యొక్క వాక్కులు ఎలా ఉంటాయి అంటే తాబేలు యొక్క మెడలాగా ఉంటాయిట బయటికి వస్తాయి కాసేపు చేస్తానంటారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఆ మెడ మళ్ళీ ఇంకో సంకల్పానికి వెళ్ళిపోతారు ఇలా ఉంటారండి కూర్మగ్రీవేవ నీచానాం అంటూ ఉన్నారు కనుక మన సంకల్పము కానీ మన వాక్కు కానీ మన యొక్క క్రియ కానీ కూర్మగ్రీవములాగా తాబేలు యొక్క మెడలాగా అలా బయటికి వస్తూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఇలా ఉండకూడదయా ఉంటే ఏనుగు యొక్క దంతములాగా స్థిరముగా ఉండాలి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు కనుక దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఇంకా ముఖ్యంగా ఈ నిజ ఆశ్వేజ మాసంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ ప్రకృతి మాతను కూడా మనం సవినయంగా ప్రార్థిద్దాం మా యొక్క ఆలోచనలు మా యొక్క కర్మలు మేము చేసేటువంటి ప్రతి ఒక్క సంకల్పము మేము మాట్లాడేటువంటి మాట కూడా ఎంతో చక్కగా ఏనుగుదంతము వలె స్థిరముగా ఉండేటువంటి స్థిరత్వాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి ఆ పరమాత్మను కోరుకుందాం ఈరోజు తిథి వార నక్షత్రాలు దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు నవంబర్ ఐదవ తేదీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వేజ మాసం కృష్ణపక్షం పంచమి తిథి ఆర్ద్రా నక్షత్రం గురువారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు పంచమి తిథి ఈరోజు నాగదేవతారాధనము ఉత్తమమైనటువంటి ఫలాన్ని సత్సంతానాన్ని మన వంశాభివృద్ధి అని కూడా మనకు అందజేస్తుంది కనుక ఈరోజు నాగదేవతారాధన చేయడం ఉత్తమం ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్ర రౌద్రశ్చ అంటోంది కనుక ఈరోజు రుద్రదేవతాకమైనటువంటి నక్షత్రం కనుక ఈరోజు పరమేశ్వరుడి యొక్క ఆరాధనం పరమశివుడి యొక్క ఆరాధనం ఎంతో చక్కనైనటువంటి ఫలాలు ఇస్తుంది ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు గురువారం నవగ్రహాలలో బృహస్పతి గ్రహ ఆరాధనం చక్కని విద్యా బుద్ధుల్ని మనకు అందజేస్తుంది ఆ గురుగ్రహానికి అధిదేవుడు ఇంద్రుడు కనుక ఇంద్రదేవత ఆరాధనము కూడా మనకు ఎంతో చక్కనైనటువంటి పదవులని సంపదలను కూడా అందజేస్తుంది కనుక ఈరోజు ఈ విధమైనటువంటి ఆరాధనతో ఈ రోజున చిరితార్థం చేసుకుందాం ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో